స్పష్టంగా మీరు ఆలోచన చేస్తే సినిమా హాల్లో టికెట్లు తగ్గిస్తారు, ఎందుకంటే జనాలకి వసతి కల్పిస్తున్నారు, జనాలపై భారం పడకుండా చూస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు మాత్రం ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు. ఏ ఇక్కడికి వచ్చే భక్తులు మీకు భక్తులుగా కనపడట్లేదు. టీటీడీకి డబ్బే కావాలి అంటే వేరే మార్గాల ద్వారా మీరు టీటీడీకి డబ్బులు తెప్పించవచ్చు ఎన్నో రకాలుగా. ఒక టీటీడీ ఒక ప్రాజెక్ట్ చేస్తుందనంటే దానికి డబ్బు తెప్పించండి, అంతేగాని దేవుడి దర్శనం చెప్పి దేవుడి సేవలని చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే దానికి పెట్టకండి. మీరు హాస్పిటల్ కట్టాలనుకుంటే దానికి ఒక ప్రాజెక్టు తయారు చేసి భక్తుల్లోకి వెళ్ళండి. మీరు స్కూల్ పెట్టాలంటే ఆ ప్రాజెక్టు టీటీడీ ప్రాజెక్ట్ అని పెట్టి దాని మీ గురించి వెళ్ళండి. అంతేగాని భక్తులు వేసేటువంటి డబ్బులతో ఆ పని చెయ్యకండి. హాస్పిటల్ స్కూళ్ళు పెట్టాలన్నా రోడ్లు బాగు చేసుకోవాలన్నా ఈ అంశాలపైన ప్రభుత్వము చొరవ తీసుకుని చేయాల్సినటువంటి అంశాలు అవి. అవి టీటీడీకి సంబంధించినంత మనకు అవి ఎక్కడ ఆగమ శాస్త్రాల్లో రాసి పెట్టలేదు, టీటీడీ నియమ నిబంధనల్లో లేవు, టీటీడీ ఒక చట్టము కాదు. అది వెంకటేశ్వర స్వామి కూడా ఏ రోజు వచ్చి నాకు గుళ్ళు పెట్టు, నాకు హాస్పిటల్ పెట్టు, నాకు రోడ్లు వేయని అడగలేదు. టీటీడీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం వేదాన్ని రక్షించాలని. ఈరోజు వేద పండితులందరూ కూడా జీవనోపాధి లేకుండా అల్లల్లాడుతున్నారు. కరోనా టైంలో టీటీడీ అలాంటి వాళ్ళందరికీ ఏం కల్పించింది? వసతి ఏమీ చేయలేదు, చేతులు ఎత్తేసింది. గోవులకి గడ్డి లేవు అని చెప్పి మీడియాలో కూడా ముత్తుకుంటున్నారు. పలానా గోశాలలో గోవులు చచ్చిపోయాయి, పలానా గోశాలలో గోవులు లేవని ముత్తుకుంటున్నారని. కానీ ఆ గోవుల్ని పట్టించుకునే దిక్కు లేదు టీటీడీకి. ఆ గోవులు ఎన్నుంటే అన్ని గోవులకి గడ్డి కానీ వాటికి సంబంధించినటువంటి ఆహారం కానీ ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత టీటీడీకి ఉంటుంది. ఎందుకని? గోవిందుడు గోపరిపాలకుడు, గోపాలకుడు గోవిందుడు. వెంకటేశ్వర స్వామికి పాలిచ్చినటువంటి తల్లి గోమాత, వెంకటేశ్వర స్వామిని ఆదరించిన తల్లి వకుళామాత. కాబట్టి గోవుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత టీటీడీపై నూటికి నూరు పాళ్ళు ఉన్నాయి. దాన్ని విస్మరించేసి దాన్ని పక్కకు పెట్టి టీటీడీ మొన్న మధ్య మహతి ఆడిటోరియంలో గోరక్షణ చేయాలి, గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలి అనేటువంటి ఒక పెద్ద నినాదం తీసుకొచ్చారు. నేను ప్రశ్నిస్తున్నాను, ఇదే టీటీడీలో ఉండేటువంటి ఈఓ కానీ, ఇదే టీటీడీలో ఉండేటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఇదే టీటీడీలో ఉన్నటువంటి ధర్మకర్తలు కానీ, వీళ్ళందరూ వైకాపా ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కారా అని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రాలో గోవధశాలని ఆపాలి, గోవుల్ని కాపాడాలనేటువంటి మాట వీళ్ళ నోట్లో ఏం పెట్టుకుని ఉన్నారనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. అంతేకాదు, మీరు బాగా ఆలోచన చేస్తే మత మార్పిడుల యొక్క వ్యతిరేకత ఈరోజు రోజు రోజుకి మత మార్పిళ్లపై వ్యతిరేకత ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా రోజు రోజుకి హిందూ సమాజంలో పెరుగుతూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తున్నారు, స్వచ్ఛందంగా బోర్డులు పెడుతున్నారు, బ్యానర్లు కడుతున్నారు, మా గ్రామాల్లోకి రాకండి, మా మతం జోలికి రాకండి అని. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఎప్పుడైనా జీసస్ క్రైస్ట్ అంటే యేసు ప్రభు అవతల మతాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మార్చి నా దగ్గరికి పట్టుకురా అని చెప్పారా? రేపు క్రిస్మస్ జరుపుకుంటున్నారు కదా, ఆ క్రీస్తు సాక్షిగా చెప్పండి, ఎప్పుడైనా యేసుక్రీస్తు మిగతా దేవుళ్ళందరూ సైతాన్లు వాళ్ళు తిట్టండి అని చెప్పారా? ఆయన చెప్పినట్టుగా నాకైతే ఎక్కడ కనపడలేదు. కానీ ఆయన పేరు చెప్పుకుని ఆ మతం ముసుగేసుకుని ఈరోజు కొన్ని వందల మంది వేల మంది హిందువుల్ని గొర్రెల్లాగా దాటించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల క్రితం నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను, 1 కోటి 40 లక్షల హిందువులు మీకు ఓట్లేస్తే
వాళ్ళందరినీ నమ్మించారు, నేను కూడా హిందూ మతాన్ని పాటిస్తున్నవాణ్ణని. మీరు మీ ప్రయత్నాలు చూస్తుంటే హిందువులు ముందుకు వచ్చేటప్పుడేమో నామం పెడుతున్నారు, వాళ్ళ వెనకాల పంగనామాలు దిద్దుతున్నారు. మీరు